అందరికీ నమస్కారం మిత్రులారా, స్పెయిన్ అందగత్తెల రహస్యాలు చెప్పేస్తున్నా మీకు. ఇండియాలో అందగత్తెలు తయారు చేద్దామనండి. లాస్ట్ వీడియో స్కిన్ గురించి మనం చెప్పాం కదా, ఇంతమంది అందం కోసం వెయిట్ చేస్తున్నారా అని మాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆ ఫోన్లు చూస్తే అంతమంది కాల్ చేస్తున్నారు. సరే, ఇంకో టిప్ చెప్పేస్తా. మన స్కిన్ మీద డెడ్ స్కిన్ పేరుకుంటూ ఉంటుంది కదా, దానికి స్క్రబ్బర్లు రకరకాలు వాడుతూ ఉంటాము. ప్లస్ కొంతమంది అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి అక్కడ ఖర్చు పెట్టేసి స్క్రబ్బింగ్ చేయించుకోవడము, అదంతా క్లీనింగ్ చేయించుకోవడం, అన్నీ చేస్తున్నారు కదా. మన ఇంట్లో మనం చేసుకోవచ్చు కదా. చేశారు, స్పెయిన్ అందగత్తెలు చేశారు ఆ పని, మీరు కూడా చేయండి. చెప్తా, డెడ్ స్కిన్ ఎక్కువ పేరుకుంది అనుకోండి, పేరుకుంటే దానివల్ల దానికి సరిగ్గా మాయిశ్చరైజింగ్ ఉండదు, పేలుగా నిస్తేజంగా కనిపిస్తుంది. అది ఆ డెడ్ స్కిన్ అలాగే ఉంటే దాని నుంచి స్వెట్టింగ్ ప్రాసెస్ అనేది సరిగ్గా రాదు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవుతాయి, ముందు ముడతలు పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద పొట్టులు వేస్తూ ఉంటుంది, అలాగే డిసీజెస్ అలర్జీస్ లాంటివి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎంత చేసే మాత్రం ఏం లాభం? స్కిన్ అనేది అక్కడ హెల్దీగా కనిపించకపోతే మనం అందంగా ఎలా కనిపిస్తాం? కనిపించాం కదా. అందుకని ఆ స్క్రబ్బింగ్ న్యాచురల్గా ఎలా చేసుకోవాలి, సింపుల్ థింగ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేటే మనం చెప్తున్నాం, కొత్తగా కాదు. దీనికి కావాల్సింది మీకు ఉప్పు. ఉప్పు తెలుసు కదా, ఉప్పుతో స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు ఈజీగా. ఉప్పు యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. ఈ సంగతి మీకు తెలుసు కదా, పాత రోజుల నుంచి మనం వాడేవాళ్ళం. ఉప్పు వాడాలి అంటే అది అయోడైజ్డ్ సాల్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మామూలుగా న్యాచురల్ సాల్ట్, సీ సాల్ట్, సముద్రపు ఉప్పు అంటాం. అది న్యాచురల్గా తయారైంది, దాన్ని తీసుకోవాలి. ప్యాకెట్లు వాడొద్దు. రోడ్డు మీద ఉప్పు అమ్ముకొని వస్తుంటారు చూడు, బస్తాల మీద, రిక్షాల మీద వేసుకొని. పాత రోజులు వచ్చారు, మరి ఇప్పుడు వస్తున్నారు రావట్లేదు తెలీదు. అటువంటి మామూలు ఉప్పు తీసుకోవాలి. ఉప్పు తీసుకొని దాంట్లో కొంచెం తేనె కలపాలి, మంచి తేనె, ప్రశస్తమైనటువంటి తేనె, కల్తీ లేనటువంటి తేనె కలపాలి. కలిపి దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ, ఈ మూడు ఇది కొంచెం కలిపేయాలి. కలిపి దాంట్లో 1 or 2 drops ఎసెన్షియల్ ఆయిల్ అంటాం, అంటే ఈ జాస్మిన్ ఆయిల్ కానీ లేకపోతే రోజ్ ఆయిల్ కానీ దొరికిన వాళ్ళు వాడవచ్చు, లేకపోతే లేదు. అది వేస్తేనే స్క్రబ్బింగ్ అవుతుంది, హెల్దీగా ఉంటుందని ఏం లేదు. అవి వేయకపోయినా కానీ హెల్దీగా ఉంటుంది, మనం చేయొచ్చు. ఓకే, ఇది వేసి మీకు రోజులో స్నానానికి వెళ్ళబోయే ముందు కంపల్సరీ. అలా కాదనిపిస్తే ఇప్పుడున్న మీకు తీరిక వేళల్లో ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దాంతో స్కిన్ని రబ్ చేయాలి. రబ్ చేస్తూ ఉంటే మీకు ఆ డెడ్ స్కిన్ ఈజీగా లేచిపోతుంది, యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కావు. ఈ ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె ఏదైనా, ఆలివ్ ఆయిల్ కొంచెం కాస్ట్లీ అండి, అంత కాస్ట్లీ వద్దు, కొబ్బరి నూనె వాడేసండి సరిపోద్ది. కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్, అది ఈ సాల్ట్తో మనం రబ్ చేస్తాం కాబట్టి ఆ డెడ్ స్కిన్ లేచిపోతుంది, పూర్తిగా లేచిపోతుంది. అలాగే తేనె, అది కూడా మంచి మాయిశ్చరైజర్. అరమ్ ఆయిల్ వేస్తున్నాం, మంచి ఫ్లేవర్ వస్తుంది, మీరు ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది బాడీలో నుంచి. ఏది మీరు వెళ్ళి ఏదో బాడీ స్ప్రే కొట్టుకుంటే అలా వస్తుంది, అలా న్యాచురల్గా వస్తుంది, ఎక్కువసేపు ఉంటుంది దీన్ని వాడడం వల్ల, న్యాచురల్గా ఉంటుంది. అసలు అప్పుడు పోతే ఏదో చెప్తుంటారు, పద్మిని జాతి స్త్రీలు వస్తే అది విధమైనటువంటి బాడీ స్మెల్ వస్తుందంట వాళ్ళ బాడీలో నుంచి, తెలియదు నాకు ఎప్పుడు రాలేదు. సో అలా మీరు ఇది వాడడం వల్ల మీ బాడీలో నుంచి కూడా ఒక విధమైనటువంటి ఫ్రాగ్రెన్స్ న్యాచురల్గా వస్తుంది, మీ దృష్టి అందరూ మీ వైపే మళ్ళుతుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారంట. ఆ రోజుల్లో చేశారు, అందగత్తులందరూ ఇలా మెయింటైన్ చేస్తున్నారంట, అందగాళ్ళు కూడా మెయింటైన్ చేయొచ్చు, పర్లేదు. అందం అనేది ఒక లేడీస్ సొంతమే కాదు, కాకపోతే మనం ఇచ్చేసాం అంతే. అందగాళ్ళు కూడా తయారు కావచ్చు దీంతో. దీన్ని వాడితే న్యాచురల్గా చిన్న ఖర్చు, మన ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలు వాడుకుంటూనే చేసుకోవచ్చు. ఇవన్నీ దొరుకుతాయి కదండి, కాకపోతే చూసి తీసుకొని ఏది పడితే అది వాడేసి మళ్ళీ దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ వల్ల, కల్తీ వల్ల, దానివల్ల మళ్ళీ కొత్త సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే స్కిన్ మీద మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ముందు కొంచెం అప్లై చేసుకోండి. మీరు తెచ్చుకున్నటువంటి పదార్థాలని కొంచెం కొంచెం ఒక్కొక్క డ్రాప్ ముందు అప్లై చేసుకొని 1 గంట వెయిట్ చేసి చూడండి. ఎటువంటి రియాక్షన్ లేదు అంటే అవి మంచివనే అర్థం. దాన్ని తర్వాత మీరు ధైర్యంగా వాడుకోవచ్చు. దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటే
మీ ఇంట్లో మీరే అందగత్తే ఫస్ట్, లేదా అందగాళ్ళు సరేనా. ఆ తర్వాత మీ బజారు, మీ ఊరు, ఆ తర్వాత మన ఏపీ తెలంగాణ అంతా మీరే అవుతారు. అవుతారేమో చూడండి ఖచ్చితంగా. కాకపోతే మీరు అలా అయినప్పుడు మాత్రం కింద సంజీవిని అని మాత్రం రాయాలండి, లేకపోతే జనాలకు అర్థం కాదు కదా. సరే ఓకే, ఇది చేసుకుంటూ ఇలా కూడా మన స్కిన్ హెల్త్ని ఇండైరెక్ట్గా మన జనరల్ హెల్త్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఈసారి మరో స్పెయిన్ అందగత్తెల రహస్యంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంటాను. కీప్ వాచింగ్. నమస్తే. నమస్కారం అండి, నా పేరు మైత్రేయి, నేను పూణే నుండి వచ్చాను. యాక్చువల్లీ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ జపాన్, 20 ఇయర్స్ వరకు అక్కడే పనిచేశాను నేను. నాకు చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుండి మైగ్రేన్ ఉందండి, సివియర్ మైగ్రేన్ క్రానిక్, అండ్ చాలా మెడిసిన్స్ చాలా దగ్గర ట్రై చేశాను నేను. ఈవెన్ ఇన్ జపాన్ నేను 20 ఇయర్స్ వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ డే ఆల్మోస్ట్ పెయిన్ ఉండేది. సో పెయిన్ కిల్లర్స్ తీసుకొని నేను జాబ్కి వెళ్ళేదాన్ని. సో అప్పుడు నా డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం చాలా ఖరాబ్ అయింది, ఎవరు హెల్ప్ చేయలేకపోయారండి. అంటే చాలా ట్రై చేశాను నేను, ఇంకా మందుగులతో విసిగిపోయి డాక్టర్ గారిని యూట్యూబ్లో చూశాను ఒకసారి, వచ్చాను ఇక్కడికి. దిస్ ఇస్ మై సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కొద్దిగా టైం లేక నేను తొందరగానే 7 డేస్లోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది మధ్యలో నుండి. ఈసారి 21 డేస్ గురించి వచ్చాను నేను. ఈసారి వచ్చింది మెయిన్ ఇష్యూ ఆల్సో యూటీఐ అండి, చాలా విపరీతమైన పెయిన్ బర్నింగ్తో వచ్చాను నేను. అంటే లేడీ కాబట్టి అంత ప్రైవేట్గా చెప్పలేను, బట్ చాలా పెయిన్ఫుల్గా ఉండేది నా యూటీఐ. అంటే ఎన్ని యాంటీబయాటిక్స్ వాడాను, చాలా యాంటీబయాటిక్స్. డాక్టర్స్ అందరు చెప్పేవారు ఏం లేదమ్మా నీకు ఇన్ఫెక్షన్ లేదు ఏం లేదని, అన్ని పరీక్షలు చేశారు, అందరి దగ్గరికి వెళ్ళాను ఏం లేదని పంపించేశారు. నేను అన్న చలో ఫస్ట్ టైం వచ్చాను కదా, నెక్స్ట్ టైం కూడా ట్రై చేయాలన్న డాక్టర్ మధుబాబు గారి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, పోతుందమ్మా అని చెప్పారు. సో ఈ ఆఫ్టర్ 21, దిస్ ఈజ్ మై 21st డే అండి, మొత్తం కంప్లీట్గా యూటీఐ నయం అయిపోయింది. అది మైగ్రేన్ కూడా తను వర్క్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. 3-4 టైమ్స్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు నన్ను కవర్ చేశారు, రికవర్ చేసేసారు. బట్ ద వే డాక్టర్ గారు కేర్ తీసుకుంటారండి, పర్సనల్ టచ్ అనమాట. ఈ లాస్ట్ రోజు వరకు కూడా నన్ను ఎట్లా పంపించాలా, ఏమవుతుంది, మళ్ళీ పోయిన తర్వాత కూడా ఎట్లా కేర్ తీసుకోవాలి, మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ రామానా. సో అది 3rd టైం అవుతుంది. మా మదర్ గారు కూడా ఫస్ట్ టైం వచ్చారు, 2nd టైం కూడా 1 మంత్ ఉండి వెళ్ళారు. తన బీపీ షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉందండి. సో నేను మళ్ళీ రాదలుచుకున్నాను. ఈ 21 డేస్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే, యూటీఐ బేసికలీ 100% ఇట్స్ గాన్ అండి, పోయింది మొత్తం, ఏం లేదు ఇప్పుడు. మైగ్రేన్ అంటే టైం పడుతుంది, ఇంత క్రానిక్ ఉన్నది కాబట్టి. సో వన్ మోర్ థింగ్ నేను చెప్పాలదలుచుకుంది ఏంటంటే, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్, రియలీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గారు అండి. ఎందుకంటే నేను విజయవాడ మన మంతెన సత్యనారాయణ రాజు దగ్గర కూడా ట్రై చేశానండి 15 డేస్. అంతక చాలా బాగుందండి, సిస్టమ్ బాగుంది, మేనేజ్మెంట్ బాగుంది, ఫెసిలిటీ కూడా చాలా పెద్దగా ఉంది, అందరు బాగా చూసుకుంటారు. కానీ ఇక్కడ డాక్టర్ గారు ప్రతిరోజు మిమ్మల్ని అటెండ్ చేస్తారు, ప్రతిరోజు ప్రతి పేషెంట్ని టచ్ చేస్తారు. ఏంటమ్మా ఎలా ఉంది, నెక్స్ట్ డేకి తను మళ్ళీ ఏం కావాలో అది రాస్తూ ఉంటారు. అంటే ఇట్స్ సో పర్సనల్ టచ్ తను చేసేది. ప్రతిరోజు మిమ్మల్ని కేర్ తీసుకొని నెక్స్ట్ డే నెక్స్ట్ ఫాలో అప్ తను ఇస్తారు. అంటే చాలా గ్రేట్ అండి. ఈ రోజుల్లో డాక్టర్ ప్రతిరోజు కలవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అది ఏదో తను డబ్బుల గురించి చేస్తున్నాడని నేను అనుకోవట్లేదు, ఇంతమందికి తను సేవ చేస్తున్నాడంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి. అండ్ నేను మళ్ళీ వస్తున్నాను, నేను చాలామంది ఫ్రెండ్స్ కూడా చెప్తాను ఇక్కడ వచ్చి కంపల్సరీగా మీ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. థ్యాంక్ యూ అండి.